హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మన టాపిక్ మన క్రియేటివ్ డైరెక్టర్ల జ్ఞాన బోధ. లాస్ట్ వీక్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమా రిలీజ్ అయింది కదా, ప్రతి మహేష్ బాబు సినిమాలాగే దీనికి కూడా మెసేజ్ ఓరియంటెడ్ సినిమా అనే ఒక ట్యాగ్ తగిలించి ఫక్త్ కమర్షియల్ సినిమా తీశారు. పైకి మాత్రం సొసైటీకి ఏదో ఇరగబొడిసే మెసేజ్ ఇచ్చినట్టు కలరింగ్ మాత్రం ఇచ్చారు. అంతేకాదు ఎలాగైనా హిట్ చేయాలన్న తలంపుతో కాసుల కకృతితో పరమ చీప్ సీన్లు కూడా పెట్టాడు డైరెక్టర్. ఇవన్నీ హీరోకి తెలియకుండా పెట్టినవి కాదు, ఎందుకంటే ఆ సీన్స్లో హీరో కూడా యాక్ట్ చేశాడు కాబట్టి. ఇక మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఈ సినిమాలో క్యామెడీ కోసం అన్నట్టు హీరోయిన్ పైన కాలు వేసుకొని హీరో పడుకునే సీన్లు పెట్టాడు డైరెక్టర్ పరశురామ్. ఫస్ట్ డే ఇవి చూసిన ఫ్యాన్స్కి కూడా ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా తెలియలేదు, అంత చీప్గా ఉన్నాయి. చూడని వాళ్ళ కోసం చెప్పుకోవాలంటే హీరో మహేష్ బాబు తాను పడుకోవాలంటే పక్కన అమ్మాయి ఉండాల్సిందేనని, ఇదివరకు జెన్నిఫర్ అనే అమ్మాయి మీద కాలు వేసుకొని పడుకునేవాన్నని, ఇప్పుడు ఆమె లేదు కాబట్టి కీర్తి సురేష్ నా రూమ్కి వచ్చి పడుకుంటే నేను కాలు వేసుకొని ఎంచక్క ఇన్నోసెంట్ బాయ్లాగా పడుకుంటానని క్యామెడీ చేస్తాడు మహేష్ బాబు. దానికి హీరోయిన్ ఒప్పుకోకపోతే పక్కనున్న మేనమామ సుబ్బరాజు హీరోయిన్ని ఒప్పించి డైలీ రాత్రి తీసుకొచ్చి డ్రాప్ చేసి పొద్దున్నే పికప్ చేసుకొని పోతుంటాడు. రాత్రంతా హీరోయిన్ మన హీరో పక్కలో పడుకుంటే మన హీరోగారేమో కాలు వేసుకొని ఎంచక్క పడుకుంటాడనమాట. తర్వాత సుబ్బరాజు మర్చిపోతే హీరోయిన్నే ఫోన్ చేసి మామయ్య నేను రెడీ, నన్ను ఆయన రూమ్ దగ్గర డ్రాప్ చేయవా అని అడుగుతుంటుంది. ఇది కూడా క్యామెడీ అని అనుకోవాలి మనం. ఆ ప్రాసెస్లో హీరోయిన్ హీరోకి పడిపోయాక మన హీరోగారు కాలు వేసుంటే పడిపోతావని తెలుసుంటే యుఎస్లోనే కాలు వేసేవాని కదా అని క్యామెడీ చేస్తాడు. ఇన్నిసార్లు క్యామెడీ అని ఎందుకు అనుకుంటున్నామంటే ఇంత లేకే సీన్స్ని మన హీరో ఇంకా డైరెక్టర్లు క్యామెడీ సీన్స్ అని అనుకున్నారు కాబట్టి. ఇక ఈ సీన్ల పట్ల అన్ని వర్గాల ఆడియన్స్ నుంచి తీవ్రమైన విమర్శలు రావడంతో డైరెక్టర్ పరశురామ్ ఒక వివరణ ఇచ్చాడు. అదేంటంటే అవి ఎంత మాత్రము వల్గర్ సీన్లు కాదంట, అవి పరమ పవిత్రమైన సీన్లంట. ఒక చంటి పిల్లవాడిని తల్లి బజ్జోబెట్టే సీన్స్ అంటవి, కాబట్టి వాటిని వల్గర్గా కాకుండా మదర్ సన్ సెంటిమెంట్ సీన్స్ లాగా చూడాలని సెలవిచ్చాడు. అంతేకాకుండా వల్గారిటీ ఉంటే హీరో మహేష్ బాబే వద్దు అనేవాడు అని మనకు క్లాస్ కూడా పీకాడు. ఈ పరశురామ్కి తెలుసో లేదో టక్కరి దొంగ సినిమాలో హీరోయిన్ బ్రాని క్యాటాపుల్ట్ లాగా యూజ్ చేయడం, నాని సినిమాలో సాయంత్రం అవ్వగానే గుర్రం ఎక్కాలనిపిస్తోంది అని అనడం, ఇవన్నీ కూడా మహేష్ బాబు చేసిన సీన్లే. మరి ఆయన ఎందుకు అడ్డు చెప్తాడు పరశురామ్ అని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఇక ఇదే సినిమాలో వయాగ్రాల డైలాగ్ రాసిన ఈ డైరెక్టర్ అదేంటి అని అడిగితే బలం కోసం వాడే విటమిన్ ట్యాబ్లెట్లు అని చెప్తాడేమో. మరి కాసుల కకృతి కోసం లేకీ సీన్లు పెట్టడం, దాన్ని ఆడియన్స్ ఏదో వాళ్లకు కామన్ సెన్స్ లేకుండా తప్పుగా చూసినట్టు ఎదవ జ్ఞానబోధలు చేయడం మన తెలుగు క్రియేటివ్ డైరెక్టర్స్కి మామూలే. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.